ఒక చిత్రకారుడు జమీందారును చూడ్డానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన చాలా కోపంగా ఉన్నాడు. చిత్రకారుడు చెప్పే ఒక్క మాట కూడా వినకుండా ఆయన అతన్ని నానా మాటలు అని పంపేశాడు. కొంతకాలం ఆగి జమీందారు సభ తీర్చినప్పుడు చిత్రకారుడు ఆయనను మళ్ళీ కలుసుకుని ఒక చిత్రపటాన్ని ఆయనకు అందించి, తమరి బొమ్మ గీశాను, మంచి బహుమతి ఇప్పించాలి అన్నాడు. జమీందారు కోపంగా బొమ్మను సభికుల వైపు విసిరికొట్టి, ఇదేనా బొమ్మ అంటూ గట్టిగా కేకలు పెట్టాడు. చిత్తం, తొలిసారి దర్శనం చేసుకున్నప్పుడు కూడా తమరిలా కోపంగానే ఉన్నారండి అన్నాడు చిత్రకారుడు. ఆ సమయంలో జమీందారు పక్కన స్తంభానికి అమర్చబడిన అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని ఉలిక్కిపడ్డాడు. అది చిత్రకారుడు గీసిన తన బొమ్మలాగే ఉంది. సభికులు జమీందారు చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. అప్పుడు సభలో ఎలా ఉన్నాడో బొమ్మలో కూడా అలాగే ఉన్నారు. కోపం తన రూపాన్ని ఎలా వికృతంగా మారుస్తుందో తెలియజేసిన చిత్రకారుడిని గౌరవంగా ఘనంగా సన్మానించాడు. తర్వాత ఆయన ఎప్పుడూ ఎవరి మీద కోపగించుకోలేదు. అందుకనే కృష్ణ భగవానుడు చెప్తాడు, నరకానికి 3 ద్వారాలు ఉన్నాయి. అందులో కోపం 1, క్రోధం 1, కోరిక 1. జాగ్రత్త సుమా.